జగన్ అంటే మోడీకి అంత ఇష్టం. అందుకే రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కాలానుగుణంగా పరిస్థితులకు తగ్గట్టు శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులుగా మిగులుతారు. ఒకప్పుడు చంద్రబాబు అంటే మోడీకి చాలా ఇష్టం, గౌరవభావం చూపిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే చంద్రబాబు దూరమయ్యారు, జగన్ దగ్గరగా మారారు. ఈ పరిణామ క్రమంలో జగన్ మరింత ఇష్టుడిగా మారిపోయారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. బీజేపీతో తెలుగుదేశం పార్టీది విడదీయరాని బంధం. భారతీయ జనసంఘం నుంచి బీజేపీ ఆవిర్భవించగా అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుంది. ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి టీడీపీ నమ్మదగిన మిత్రపక్షంగా కొనసాగింది. కానీ గత ఎన్నికలలో ఆ రెండు పార్టీలు ప్రత్యర్థులుగా మారి శత్రుత్వంగా కలహించుకున్నాయి. దీనికి ముమ్మాటికి చంద్రబాబు తప్పిదమే కారణం. ఆ కారణంగానే మోదీతో తనకున్న స్నేహాన్ని చంద్రబాబు చెడగొట్టుకున్నారు, తన స్థానంలో జగన్కు అవకాశం ఇచ్చారు. చంద్రబాబుకు ఒక అరుదైన గౌరవం ఉండేది. రాష్ట్రానికి అంతర్జాతీయ నేతలను సైతం తెప్పించిన ఘనత ఆయనదే. ఆయన ఆత్మీయ స్వాగతం, మర్యాదలు, స్నేహ సంబంధాలను మరింత మెరుగుపరిచాయి. రాష్ట్రానికి ఎవరైనా అతిథి వస్తున్నారంటే వారికి ప్రీతికరమైన స్వాగతాలతో పాటు ఆత్మీయతను పంచేవారు. అటువంటి చంద్రబాబులో కాలానుగుణంగా మార్పు వచ్చింది. తానే ఒక అతిథిని అన్నట్టు భావన క్రియేట్ అయింది. అదే స్నేహితులకు దూరం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓసారి ప్రధాని మోదీ తిరుపతి శ్రీవారి దర్శనానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పటి మంత్రి దేవినేని ఉమాను పంపించారు. ఇప్పుడు జగన్ విషయానికి వద్దాం. ఇటీవల తిరుమలలో శ్రీవారిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగనే స్వయంగా హాజరై ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. గవర్నర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి బీజేపీతో వైసీపీకి నేరుగా సంబంధాలు లేవు, ప్రభుత్వాల పరంగా సాయం అందించుకుంటున్నాయి. త్వరలో టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయినా సరే జగన్ ఇవేవి మనసులో పెట్టుకోకుండా రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఆయనతో పాటే ఈ పర్యటనలో కొనసాగారు. జగన్లో ఈ తరహా విధానాలే ప్రధాని మోదీకి ఇష్టమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల ముందు నుంచి జగన్ ప్రధాని మోదీకి ఇష్టుడిగా మారిపోయారు. ఇప్పుడు కూడా అదే స్నేహాన్ని కొనసాగిస్తుండడం విశేషం.